జై శ్రీరామ్ విశ్వామిత్రుడు మహర్షి అని విధాన్ని తెలుసుకుందాం మనం ఆ సమయమున త్రిశంకుడను రాజు శరీరముతో స్వర్గమునకు వెళ్లదలచి దాని కొరకు వశిష్ఠుని చేరి ఒక యజ్ఞము జరిపించమని కోరగా వారు అసాధ్యమని చెప్పగా వశిష్ఠుని యొక్క కుమారుల దగ్గరకు వెళ్ళి వారికి నమస్కరించి తన కోరికను వారికి చెప్పగా వారు కోపించిన వారే ఇష్వాకుల కురుగు కురుగురువైన వాణిని సూర్యవంశపు రాజులందరకు పురోహితుడైన వాణిని సమర్థుడైన వాణిని అగు విశ్వామిత్రుని వశిష్ఠుని వీడి మా దగ్గరకు రావచ్చునా అని అనగా వారిచే తిరస్కరింపబడిన త్రిశంకుడు మరి ఒకరిని శరణు వేడిదని పలకగా గురుపుత్రులు కోపముతో గురుధిక్కారము చేసి కాన నీవు చండాలుడవు అగుదువని శపించగా త్రిశంకుడు విశ్వామిత్రుని శరణు చొచ్చెను ఈతని పూర్వనామధేయము సత్యవ్రతుడు కాని ఈ త్రిశంకుడను నామము వశిష్ఠునిచే మూడు కారణముల చేత ఇవ్వబడెను మొదటిది తండ్రికి అప్రియమైన వర్తనము కలవాడు కలవాడు రెండు గురువు యొక్క పాలిచ్చు గోగును చంపుట వలన మూడు అప్రోష్ఠిత మగు మాంసమును ఉపయోగించట వలన వారితో తన గురువుకు గురుపుత్రులను తాను వేడినది తాను రాజు అయినా తాను రాజధర్మమును చక్కగా నిర్వహించి వానిని అయినను వారికి తన ఎందు దయ కలగలేదని తాను ఇప్పుడు విశ్వామిత్రుడిని శరణు కోరినానని తన యొక్క చండాలత్వమును పోగొట్టి సశరీరముగా స్వర్గమునకు పంపవలనని కోరిను విశ్వామిత్రుడు గురుపుత్రులు ఇచ్చిన శాపమును మరల్చనేలనని కానీ వానిని సశరీరముగా స్వర్గమునకు పంపగలనని చెప్పి యజ్ఞమును చేయ సంకల్పించి తన కుమారులకు శిష్యుల ద్వారా ఋత్విక్కులకు బ్రహ్మవాదులకు ఆహ్వానమును పంపిరి విశ్వామిత్రుడు తాము రాకున్నా శినేమో అని భయపడి మునులందరూ వచ్చిరి కాని వశిష్ఠుని పుత్రులు మాత్రము రాలేదని విశ్వామిత్రునికి చెప్పగా వశిష్ఠుని పుత్రులు యజ్ఞము చేయివాడు చండాలుడు చేయించువాడు క్షత్రియుడు అని ఆక్షేపణము చేసినారని విశ్వామిత్రునికి చెప్పగా ఆయన కోపముతో వశిష్ఠుని కుమారులను కుక్కమాంసము తినివారుగాను నీచరిత్రులై వికార వేషముతో అపూజ్యులై నూరు జన్మములందు తిరుగుచుందురని శపించెను ఈ విధముగా చేసిన తరువాత త్రిశంకుని పరిచయము మునులకు చేసి వాణిని సశరీరముగా స్వర్గమునకు ఆయన కోర్కె మీద పంపదలచి యజ్ఞము చేయుచున్నామని చెప్పగా మునులందరూ విశ్వామిత్రుని భయముతో అటులనే అని చెప్పి ఆ యాగము నిర్వహించుచుండగా విశ్వామిత్రుడు దేవతలను వారి వారి ఆవిర్భాగములను గ్రహించుటకు రమ్మని ఆహ్వానించగా వారు రారనివి అప్పుడు విశ్వామిత్రునికి కోపము కలిగి కలిగిమును చేత తీసుకొని నా యొక్క తపస్సు ఫలముతో నిన్ను స్వర్గమునకు పంపెదనని సంకల్పించగా అందరూ చూచుచుండగా త్రిశంకుడు స్వర్గమునకు ఎగిసి అచటకు పోగా ఇంద్రుడు వాణితో నీవు స్వర్గమునకు పొందుటకు అర్హుడవు కావు అని వాణిని తలక్రిందులుగా భూమి మీదకు దొర్లుమని అనగా త్రిశంకుడు రక్షింపు రక్షింపుమని తలక్రిందులుగా పడుచు కేకలు వేయగా విశ్వామిత్రుడు వాణిని అక్కడే నిలోమని తన శక్తిచే నిలిపి మరి యొక్క స్వర్గమును సృష్టించడకు ఉద్యుక్తుడు కాగా దేవతలందరూ వాణితో గురుశాపమును పొందిన త్రిశంకునకు స్వర్గలోకమున ప్రాప్తి కలిగించవచ్చున రాజర్షివై ఉండి అట్టి అకార్యము చేయవచ్చునా అని విశ్వామిత్రునికి శాస్త్ర ఉల్లంఘనము చేయకుమని చెప్పగా విశ్వామిత్రుడు దేవతలతో తాను సృష్టించిన నక్షత్రములను జగమున ఉండనిమ్ముమని వాణిని ధ్వంసము చేయవలదని చెప్పి అటులనే త్రిశంకుని ఉన్న చోటనే స్వర్గసుఖములు అనుభవింపమని అని విశ్వామిత్రుడు చెప్పిన దానికి దేవతలందరూ అంగీకరించి వారి వారి నివాసమునకు వెళ్ళిరి ఆ సమయమందు అయోధ్య శ్రేష్టమైన మార్గమును సంచరించువాడగు అంబరీషుడను రాజు ఒక యాగము చేయి సంకల్పించను అంబరీషుడు యజ్ఞము చేయుచుండగా యజ్ఞ పశువును ఇంద్రుడు దొంగిలించగా ఆ యజ్ఞ పశువును విధికి తీసుకొని రమ్మని పృత్విక్కులకు చెప్పగా ఒకవేళ అది దొరకని ఎడల దాని స్థానములో ఒక మానవుని ఉంచవలనని చెప్పగా అంబరీషుడు ఆ పశువు కోసం వెదికి అది కనిపించగా దాని స్థానములో ఒక మానవుని నిండు మనసుతో వచ్చువాని కోసం వెదకుచుండగా రుచికుడు అను వారికి కనిపెడను ఆ ఆ ముని వద్ద ఆ రాజువారి సమస్యను వినిపించిది ఆ మునికి ముగ్గురు పుత్రులు ఉండగా రాజు యొక్క యజ్ఞమునకు పెద్దవాణిని నేను ఇవ్వనగా అటులనే ఆ ముని భార్య కూడా మూడవ వాణిని ఇవ్వనని చెప్పాను అప్పుడు మధ్య పిల్లవాడు రాజుతో వెళ్ళుటకు సిద్ధపడగా రాజుతో పెళ్లుచుండగా మార్గమధ్యంలో ఒకచోట విశ్రాంతి కోసం పుష్కరిణి వద్ద ఆగగా ఆ సమయమున ముని యొక్క కుమారునికి తన మేనమామయైన విశ్వామిత్రుడు కనిపించగా ఆ బాలుడు వాని ఒడిలో పడి వానిని శరణు కోరగా విశ్వామిత్రుడు ఆ బాలుని రక్షింపవలని సంకల్పించను అప్పుడు విశ్వామిత్రుడు ఆ బాలునకు ఒక మంత్రమును ఉపదేశించి అగ్నిని స్తుతించమని అలాగే విష్ణువును స్థుతించుతూ ఒక మంత్రమును ఉపదేశించి మునిపుత్రుని వాణిని కట్టినప్పుడు విష్ణువును స్థుతించమని చెప్పగా విష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ బాలునకు దీర్ఘాయుష్యు రాజునకు యజ్ఞ ఫలము లభించెను విశ్వామిత్రుడు ఆ పుష్కరమున వేయి సంవత్సరములు తపస్సు చేయగా బ్రహ్మ దేవతలతో వచ్చి విశ్వామిత్రునితో ఇప్పటికీ నీ తపస్సు చే మహర్షి అయి అని చెప్పి వెళ్ళిపోయెను కానీ విశ్వామిత్రుడు తృప్తి పడక బ్రహ్మర్షి కావలనని మరల తపస్సు చేసెను